ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే యాభై రూపాయలకే జగన్మోహన్ రెడ్డి టమాటా ఇస్తానంటుండే కదా నిజం అసలు ఎలాగ నమ్ముతారండి అండి ఏం రూపాయి జీతం తీసుకుంటా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈరోజు రేట్లు రెండు వందల యాభై దాకా పోయి ఈరోజు నిన్న హైదరాబాద్లో నూట నలభై రూపాయలు ఉన్నాయి టమాటా ఇతను యాభై రూపాయలకి ఇస్తాను అంటే నమ్మే పరిస్థితిలో లేదు రైతు బగ్గర్లో కూడా నేను ప్రతి బజార్లో కూడా నేను యాభై రూపాయల కిలో టమాటా నేను ఇస్తాను నా రాష్ట్ర ప్రజలు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ నేను ఇంత అంత సహాయం చేయాలని చెప్పేసి ఇలా చేస్తున్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఎక్కడా ఇతని మాటలైతే నమ్మే పరిస్థితి లేదు రైతుల్ని మోసం చేశావు గుంటూరులో ఉన్న రైతు బజార్నే కనపడకుండా చేసావు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా రైతు బజారు అనేది లేకుండా చేసావు ఈరోజు కొనలేని రేటు పెరిగిపోయిన తర్వాత టమాటాలు యాభై రూపాయలకి ఇస్తాను అంటే ఇంకెప్పుడు టమాటాలు ఐదు రూపాయలు పది రూపాయలు వచ్చినాక నువ్వు యాభై రూపాయలు పెడతావా అని చెప్పి మేమైతే అడుగుతున్నాం అదేవిధంగా చూసుకుంటే ఆరు కోట్లకు పైచలకు నేను ప్రజల కోసం ఖర్చు పెడుతున్నా టమాటా ధరలు ఎంత ఉన్నా సార్ నేను యాభై రూపాయలకు మాత్రమే ఇస్తాను అన్నట్టుగా చెప్తున్నా ఈ మాటలన్నీ వాస్తవాలు కాదండి వాళ్ళ నా నైట్ పూట వాళ్ళ నాన్నగారితో మాట్లాడే మాటలు ఒకవేళ పేపర్లో టీవీలో వేసారేమో కానీ ఇవన్నీ వాస్తవాలు కాదు చూశావా నాన్న నేను వచ్చినాక టమాటా రేట్లు కూడా ఒక దరిద్ర పాదం అడుగుపెట్టిన తర్వాత నాకు తెలిసి ఏమండి ఎక్కడైనా ఉల్లిపాయ రేట్లు పెరగటం చూశాను కానీ టమాటా మరీ ఇంత వారీగా వంద రూపాయలు పోవటం చూసాం కానీ మరీ రెండు వందల యాభై రూపాయలు ఎందుకంటే ఒక దరిద్ర పాదం అడుగుపెట్టిన తర్వాత నాశనాన్ని తప్ప ఏమీ లేదు ఇతను అడుగుపెట్టిన తర్వాత కరోనా బెర కరోనా రావటం కానీ టమాటా రేటు పెరగటం కానీ అసలు ఏ వస్తువు కొనే పరిస్థితుల్లో లేదు సామాన్య మానవుడు బతకడానికి ఏ అవకాశాన్ని ఇవ్వకుండా నేను ఇచ్చే దిక్కుమాల పథకాలు తీసుకొని బతకండి అని మాట్లాడతాడు తప్ప ఇతను సొంతంగా నేను నేను నేనెత్తనా అంటారు ఇప్పుడు ట్యాక్సులు ఎవరు కడుతున్నారు చెప్పండి ప్రజలు అన్ని ట్యాక్సులు కడతా అంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ప్రజల మీద బతుకుతుంది తప్ప ఇన్కమ్ రావటానికి ఏపీ గవర్నమెంట్కు అయితే ఎటువంటి ఆదాయ వనరులు లేవు అనే మాట వాస్తవం అదేవిధంగా మంత్రి కూడా ఇద్దర కొన్ని గ్రామాలకు వెళ్ళి టమాటాలు పెంచడం కానీ తెలియజేయడం జరిగిందంట ఇవన్నీ వీళ్ళేందంటే టెక్నాలజీ వాడుకొని ఫోటోలు ఎడిట్ చేసి పెట్టడం తప్ప ఈరోజు టమాటాలు ఇస్తాము అని చెప్పి చెప్తుంటే ఎట్లా నమ్ముతారు చెప్పండి రాష్ట్ర కొంతమంది ఏమంటే చిత్ర మీద పనిచేసిన టమాటా రేటు పెంచు తగ్గిస్తాడు అండి ఎవరు ఈ మాట వాస్తవే కదండి అసలు ఎక్కడ ఏ స్టేట్లో ఉందో చెప్పండి పన్ను అని ఇప్పుడు మద్యాన్ని స్పిరిట్ అభయ్ స్పిరిట్ మద్య బ్రాండ్లో స్పిరిట్ వేసి అమ్ముతున్నాడు ప్రతి మా ప్రతి ఊరికి దాదాపుగా యాభై నుంచి వంద మంది దాకా చనిపోతున్నారు అవి తాగిన స్పిరిట్ తాగిన ప్రతి ఒక్కరికి కిడ్నీ లివర్లు పోతున్నాయి ఈ మాట వాస్తవం కాదా అని చెప్పి మేమైతే చెప్పగలం